శుక్రవారం రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో పాటు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర ఏ సమస్యలు అయినా సరే చాలా త్వరగా తీరిపోతాయి. అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. ఏ ఇంట్లో అయితే శుక్రవారం రోజు రాగి చెంబుతో ఇలా చేస్తారో ఆ ఇంట్లో సిరికి, సంపదకు లోటు రానే రాదు. కాబట్టి ఎవరు అయినా సరే పరమ పవిత్రమైన రాగి చెంబుతో శుక్రవారం రోజు ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి. అమ్మవారు మీ ఇంట్లో తాండవం ఆడుతారు. ఇక మీరు డబ్బుకి బాధపడాల్సిన అవసరమే లేదు, డబ్బు లేదు, మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు అన్ని సమస్యలు దూరమైపోయి ఆర్థికంగా చాలా బాగా ఎదుగుతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శుక్రవారం రోజున ప్రతి మహిళ కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచిన ఆడవారికి ఆ ఇంట్లో సిరి సంపదలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచి అలవాటు. ఆరోగ్యం కూడా శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను 5:30 నుండి 6 లోపు నిద్రలేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది అంటున్నారు మన శాస్త్ర నిపుణులు. కాబట్టి ప్రతి ఆడవారు కూడా ముఖ్యంగా శుక్రవారం రోజునైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఈ పరిహారం చేయాలి అనుకునేవారు కూడా ఇలా శుక్రవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానాన్ని ఆచరించాలి. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉతుకని దుస్తులు వేసుకోకూడదు. నీటిగా శుభ్రం చేసిన వస్త్రాలనే వేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉతికిన వస్త్రాలనే వేసుకోవాలి. అంతేకాకుండా ఆడవారు అయితే పసుపు రంగు చీరను కానీ లేదా తెలుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ వేసుకోవాలి. రెండు చేతులకి కూడా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి. తరువాత ఒక రాగి చెంబును తీసుకోవాలి. ఆ రాగి చెంబులో నీరును పోయాలి. నీరును పోసిన తర్వాత అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధాన్ని వేసి మీరు ప్రధాన ద్వారానికి కానీ లేదా ఈశాన్యం దిశన కానీ లేదా మీ దేవుని గదిలో కానీ ఆ రాగి చెంబును ఉంచాలి. ఇంకో పరిహారం, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఏంటో తెలుసుకుందాం. చాలా సులువుగా లక్ష్మీదేవిని మెప్పించి మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే అద్భుతమైన పరిహారం ఇది. మన అందరి ఇంట్లో కూడా రాగి చెంబు ఉంటుంది. ఈ రాగి చెంబుతో అమ్మవారిని చాలా సులువుగా ఆకర్షించుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూజ మరియు పరిహారాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వారి అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారు మిమ్మల్ని ఆపద నుండి రక్షిస్తారు. అంతేకాకుండా ఐశ్వర్యవంతులను కూడా చేస్తారు. ఖచ్చితంగా శుక్రవారం రోజు ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించి చూడండి. ఎంతో అద్భుతమైన ఫలితం కలుగుతుంది. రాగి చెంబుతో ఈ పరిహారాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలను చూస్తారు. అయితే ఒక రాగి చెంబుని తీసుకోండి. ఆ రాగి చెంబుని నీటిగా శుభ్రం చేయండి. నీటిగా అంటే తలతల మెరిసిపోయేలా శుభ్రం చేయాలి. అలా రాగి చెంబుని నీటిగా శుభ్రం చేసిన తర్వాత రాగి చెంబుకి పసుపుని రాయాలి. పసుపుని రాసి స్వస్తిక్ గుర్తుని వేయాలి. స్వస్తిక్ గుర్తుని వేసిన తర్వాత రాగి చెంబులో కొన్ని నీళ్లను పోయాలి. అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అత్తరు అంటే ఏదైనా సుగంధ ద్రవ్యాలు, అత్తరు లేదా ఏదైనా సుగంధ ద్రవ్యాలు మీకు అందుబాటులో ఉన్నది, సెంటు ఇలాంటివి, అత్తరు కానీ సెంటు కానీ ఇలా సుగంధ ద్రవ్యాలు వేసి కొన్ని పువ్వులను, తెలుపు, పసుపు, ఎరుపు రంగు పుష్పాలను వేయాలి. ఇలా వేసిన దానిని మన ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం ఉంటుంది కదా, మన ఇంటి ప్రధాన ద్వారంకి కుడివైపు అది కూడా లోపలి వైపులో ఈ రాగి చెంబుని ఉంచాలి. అయితే అక్కడ అలా ఉంచే ముందు ఫస్ట్ నీటితో కొంచెం కడిగి అక్కడ కొంచెం పసుపుని రాసి మనం పద్మం లేదా పద్మ ముగ్గు అంటాం కదా అమ్మవారికి వేస్తాం, అలా ముగ్గును వేయాలి. అది కూడా బియ్యం పిండితో. ఇలా పద్మం ముగ్గు వేసిన తర్వాత
కొంచెం పసుపు కొంచెం కుంకుమను ఆ ముగ్గులో పెట్టాలి. ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసిన దానిలో ఇలా రాగి చెంబును పెట్టాలి. అలా పెట్టిన దానిని 2 రోజులు వదిలేయాలి. అంటే మనం ఈ పరిహారం శుక్రవారం చేస్తాం కదా, శుక్రవారం ఉంచి శనివారం ఉంచి ఆదివారం కూడా ఉంచి మళ్ళీ సోమవారం రోజున అందులో ఉన్న నీటిని బయట ఏదైనా చెట్టు దగ్గర వేసేయాలి. కానీ తొక్కుట్లో మాత్రం వేయద్దు, ఎవరు తొక్కని దగ్గర వేయాలి. ఇలా మీరు ప్రతిరోజు, అంటే శుక్రవారం మొదలు పెడతాం కదా, శనివారం ఆదివారం అలానే ఉంచి సోమవారం తీస్తాం కదా, మళ్ళీ సోమవారం యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే చేయాలి. మళ్ళీ సోమవారం ఇలానే చేసి మంగళ బుధవారం ఉంచి గురువారం కూడా అలానే ఉంచి శుక్రవారం రోజు మళ్ళీ అందులో నీటిని మళ్ళీ ఏదైనా చెట్టుకి పోయాలి. ఇలా మీరు పరిహారాన్ని చేస్తూ ఉండండి, అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. అమ్మవారు మీ ఇంట్లో తాండవం ఆడతారు, అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇలానే మీరు కంటిన్యూస్గా ఒకరోజు వాటర్ని పోసి 3 రోజులు అలానే ఉంచి 4వ రోజు తీసి మళ్ళీ ఇలానే చేయండి. అన్ని సమస్యలు దూరమైపోతాయి, మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి, సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి, డబ్బుని ఎలా సంపాదించాలో అనే మార్గం కూడా కనిపిస్తుంది.